వేమనవాడ మండలంలోని మారుపాక గ్రామంలో గ్రామ సర్పంచ్ స్వయంప్రభ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమ ముఖ్య అతిథులుగా ఎంపీపీ బుర్ర వజ్రమ్మ, జెడ్పీటీసీ మేకల రవి ప్రవీణ్, ఎంపీడీఓ వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. జై తెలంగాణ! జై తెలంగాణ! జై రమేష్ బాబు! జై రమేష్ బాబు! కేసీఆర్ జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, రమేష్ బాబు గారి నాయకత్వం. ఈరోజు మారుపాక గ్రామంలో చీరల పంపిణీ జరుగుతుంది. దీనికి విచ్చేసిన పెద్దలు జెడ్పీటీసీ గారికి మరియు ఎంపీపీ గారికి మరి డిపిఓ గారికి, డిఎల్పిఓ గారికి మరియు ఎంపీడిఓ గారికి, మా తోటి ఉప సర్పంచ్ గారికి, మా వార్డు సభ్యులకు, మా గ్రామ మహిళలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత నుండి మనకు కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆడపడుచులు ఉన్నారు, ఎదురు చూస్తారు. నేను ఇచ్చే కానుక ఏదైతే ఉందో దాని కొరకు ఎదురు చూస్తానన్న ఉద్దేశంతో వారికి అందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా మహిళల కొరకు కేసీఆర్ గారు చేసే ప్రతి పథకం ఏదైతే ఉందో అది మహిళల గురించి, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఒంటరి మహిళ కానీ, కేసీఆర్ గారు ఇచ్చే పెన్షన్లు ఏవైతున్నాయో ప్రతి ఒక్కరూ, ముసలి వాళ్ళకి ఇవాళ చాదను అన్న కొడుకు తల్లి కొడుకులు కూడా, తల్లి తండ్రి కూడా వాళ్ళ కొడుకులు మేము చదువుకుంటాము. ఎందుకంటే ఈ 2000 వస్తున్న ఆసరా పెన్షన్తోనే వాళ్ళకి ఈరోజు వాళ్ళకు ఒక ఉత్సాహం ఉంది. దాంతోపాటు ఒంటరి మహిళ కానీ, గర్భవతి అయితే ఇంటికి వచ్చి అంబులెన్స్ తీసుకెళ్ళి వాళ్ళకు నెల నెల టెస్టులు చేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్లో వారికి ఫ్రీగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరుగుతుంది మహిళలకు. మహిళలు ఎవరైతే ఉన్నారో, ఆడపిల్లలు కానీ బాధపడుతుంటే నేనున్న తోడు అని కేసీఆర్ గారు ఈరోజు వారికి 1,05,000 రూపాయలు పెళ్లి కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో పథకాలు కేసీఆర్ గారు ఈరోజు మనకు చేస్తున్నారు కాబట్టి వారికి మనం ఎప్పుడూ రుణపడే ఉంటాం. జై తెలంగాణ! వేములవాడ మండలంలోని మార్పక గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఇటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, డిఎల్ఓపీఓ గారికి, ఆశా వర్కర్లకు, అంగన్వాడి టీచర్లకు, గ్రామ ప్రజలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్క చెల్లెలకు, ఆడపడుచులకు చిరుకానుక చీరలు కట్టుకొని బతుకమ్మ సంబరాలు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు, రైతు బీమా, ఆశార పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు కాబట్టి వారికి శాసన సభ్యులు చెన్నమేని రమేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, జిల్లా మంత్రి కేటీ రామారావు గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్.